So now class is recording and everything going fine, I think. Okay, let's go to the subject. Make screen kanipistundi kada? Yes sir, kanipistundi sir. Yes sir. Okay, one second. Now students here. Chep. లేదు తమ్ముడు, అక్కడ లైవ్ క్లాస్ అని ఉంటుంది, గో టు లైవ్ అని ఉంటుంది చూడు, ఓపెన్ అయ్యి ఒకవేళ ఒకవేళ. ఓకే సో డన్. ఓకే లెట్స్ గో టు ద సెషన్. మనం లాస్ట్ టాపిక్ ఏంటి చెప్పండి? ఫంక్షన్స్ చెప్తాను అన్నాను. సో దానికన్నా ముందు మనం మన యొక్క డేటాబేస్లోకి వెళ్దాం. ఓకే సో డేటాబేస్లోకి వెళ్ళి లెట్స్ గో టు అవర్ డేటాబేస్. డేటాబేస్లోకి వెళ్దాం. సో ఫంక్షన్స్, అసలు ఏంటి ఫంక్షన్స్ అంటే ఏంటి? ఇక ఆల్రెడీ చెప్పాను నేను. సో వేర్ వి రిక్వైర్డ్ అంటే మనకి ఎక్కడైతే వాటిని రిపీటెడ్గా, సో రిపీటెడ్గా వాడుతుంటామో ఆ ఏరియాలో మనం వాటిని డిక్రీస్ చేయడం కోసం కొన్ని ఫంక్షన్స్ని తీసుకుంటాం. సో దాంట్లో ఫస్ట్ మనకి కమ్స్. ఓకే మీకు అగ్రిగేట్ ఫంక్షన్స్ అవి చెప్పామా చెప్పలేదా? వెంకట్ సార్ చెప్పారు, అరవింద్ సార్ చెప్పారు సార్, మీరు మళ్ళీ చెప్పండి. అరవింద్ సార్ చెప్పారు. ఓకే ఓకే, అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేవి మనకి అగ్రిగేట్ అంటే ఏంటి అసలు? సార్ విల్ స్టార్ట్ విత్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఓన్లీ. సో అగ్రిగేట్ అంటే ఏంటి అసలు? అగ్రిగేట్ అంటే ఏం చెప్పండి? ఏ బాబు బాబు, అసలే క్లాస్ చాలా లేట్గా స్టార్ట్ అయింది. ఓకే సో ప్లీజ్ మీ మైక్స్ ఆఫ్లో పెట్టుకోండి అండ్ ట్రై టు లిజన్. అండ్ అగ్రిగేట్ అంటే ఏంటి అసలు? అకార్డింగ్ టు యూ అగ్రిగేట్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై అగ్రిగేట్? అగ్రిగేట్ అంటే ఏంటమ్మా? నా వాయిస్ వినపడుతుంది కదా? ఎస్ సార్. ఎస్ సార్ వినపడుతుంది సార్. మీరు మాట్లాడతారని నేను టీచ్మెంట్నే ప్రిఫర్ చేస్తాను. ఎందుకు? మీ వాయిస్ మీకున్న డౌట్ అడుగుతారు, ప్లస్ మీతో ఇంట్రాక్ట్ అవ్వచ్చు అని. లేదనుకోండి వేరే ఏదో జస్ట్ నేను చెప్పడం అయితే ఏదో సోర్స్లో చెప్పొచ్చు నేను, అవునా కదా? సో మీకోసమే నేను టీచ్మెంట్ పని చేయదన్నా సరే టీచ్మెంట్లోనే క్లాస్ చెప్తున్నాను, అది గుర్తుంచుకోండి. ఓకే సో అగ్రిగేట్ అంటే ఏంటి జనరల్? అగ్రిగేట్ అంటే ఏంటి? టోటల్ సార్. అగ్రిగేట్ అంటే ఏంటి అసలు? ఆ వర్డ్ దాని మీనింగ్. నేను మైక్ ఆఫ్ లో పెట్టినా మళ్ళీ మళ్ళీ ఆన్ చేసుకుని మరి మాట్లాడుకుంటున్నాను మీరు. ఓకే ఇప్పుడు చెప్పండి అగ్రిగేట్ అంటే ఏంటి? ఖచ్చితత్వం. ఓకే దాని అంటే లైక్ మన యొక్క క్వాలిటీ అన్నమాట. లైక్ అగ్రిగేట్ అంటే ఇట్స్ కాల్డ్ ఖచ్చితంగా ఇంత అని చెప్పేసి గ్రూపింగ్. క్లారిటీ. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ అగ్రిగేట్ ఇట్ సెల్ఫ్ ఏ వర్డ్ ఆఫ్ ఒక ఖచ్చితత్వం అనే వర్డ్ అనమాట. సో అయితే ఏంటి మనకి దానికి సంబంధించినవి కొన్ని ఉంటాయి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్కి ఎంతమంది వచ్చారు? 10 మంది వచ్చింటారు. 44 నెంబర్స్ వచ్చారు. అది అగ్రిగేట్ అంటే మొత్తం అందరినీ కలిపి నువ్వు చెప్పగలిగావు. అందరినీ కలిపి మన క్లాస్ క్లాస్ అన్నప్పుడు అది ఇండివిజువల్ అవుతుందా చాలా మంది అవుతారా? సో మనం ఆల్రెడీ గ్రూప్ బై చెప్పినట్టు గుర్తు మీకు, ఐ థింక్ చెప్పానా? రెండు క్లాస్లు అయ్యేటప్పటికి వాళ్ళకేం చెప్పాను మీకేం చెప్పాను నాకే మర్చిపోతున్నాను నేను. ఓకే సో ఐ థింక్ గ్రూప్ బై చెప్పినట్టు ఉన్నాను, బట్ స్టిల్ ఒకసారి చెప్పుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి అగ్రిగేట్ అంటే ఏంటి? ఏదైనా సరే కలెక్టివ్గా అంటే ఒక ఖచ్చితత్వం అని చాలా విషయాలను కలిపి చెప్పేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రూప్ బై తీసుకుందాం. ఓకే మన ముందు మన దగ్గర అగ్రిగేట్ ఫంక్షన్ చేయడానికి మనకి మొత్తం ఒక ఎన్ని ఉన్నాయి? కౌంట్. ఓకే మనకి కౌంట్ అనేది ఒకటి ఉంది ఫంక్షన్. ఓకే సమ్ అనేది ఒకటి ఉంది అండ్ యావరేజ్. ఓకే యావరేజ్ అనేది ఒకటి ఉంది. కౌంట్ మినిమం యావరేజ్ మినిమం మ్యాక్స్ మ్యాక్సిమం మ్యాక్సిమం. సో అయితే ఏంటి ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తుంది. ఒక వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ వర్క్ అనేది మనకు జరుగుతుంది. సో ఇఫ్ గో టు కౌంట్,
కౌంట్ అంటే ఏంటి జనరల్గా? ఇప్పుడు నా దగ్గర 1000 నోట్లు ఎన్ని ఉన్నాయి, ఓకే 1000 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు నీ దగ్గర 1000 నోట్స్ ఓ 10 ఉన్నాయి అనుకో, దాన్ని 1000 నోట్స్ కౌంట్ అంటామా లేదా దాని యొక్క టోటల్ ఆ 10 కౌంట్ వాల్యూ అదే? నేను అడిగిన మీకు ఇంకా బాగా చెప్పాలనుకుంటే, ఇప్పుడు మన దగ్గర 1000 రూపాయల నోట్లు 10 ఉన్నాయి, ఓకే ఎన్ని ఉన్నాయి 1000 రూపాయల నోట్లు? 10 ఉన్నాయి సార్. వాటి వాల్యూ ఎంత? 10,000 సార్. సో ఇక్కడికి వచ్చేసరికి వాల్యూ వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? వాటన్నిటిని లెక్క పెట్టావు, ఒక లెక్క పెడితే అంటే ఎన్ని ఉన్నాయి అనేది ఏమో కౌంట్ వచ్చింది. ఎంత ఓకే అండ్ సరే దాంట్లో ఆన్ యావరేజ్ ఓకే. ఇప్పుడు 10,000 బై 10 యావరేజ్ తీసామనుకో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క శాలరీ ఉంది. ఇప్పుడు మీ ఇక్కడ మీరు అందరూ ఉన్నారు, మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క శాలరీ ఉంది. సో నేను మీ అందరి శాలరీని అంటే అందరి మీదగా, ఇప్పుడు మన ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారు తెలుసా మీకు, పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి అసలు? అంటే ఎవరు చెప్తారు పర్ క్యాపిటల్ ఇన్కమ్? ఎలా డిసైడ్ చేస్తారు మన మన యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ని? అవు అంటే ఇట్స్ జనరల్ వర్డ్ రైట్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారు. అంటే మన ఇండియాలో సదట్టున, ఓకే సదట్టున అంటే ఏంటి, ఆన్ యావరేజ్ గా ఓకే ఒక్కొక్కరు లైక్ ఒక 20,000 సంపాదిస్తున్నారు. ఓకే మన ఇండియన్ యూత్ ఎంత సంపాదిస్తుంది ఆన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్? ఈజ్ సమ్ లైక్ 20,000. ఓకే అంటే ఏంటి యావరేజ్ మొత్తం ఇండియాలో సంపాదన అంటే లక్ష, ఇప్పుడు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు నెలకు సంపాదించేవాడి కాడి నుంచి 10 రూపాయలు నెలకు సంపాదించేవాడు వరకు, ఓకే 10 రూపాయలు సంపాదించే వాళ్ళు ఉంటారండి, ఎస్ 10 రూపాయలు కూడా సంపాదించే వాళ్ళు ఉంటారు. ఓకే సో ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇన్కమ్స్ అంటే పని ఏం చేయరు కాబట్టి ఏదో పక్కన వాళ్ళ దగ్గర ఎవరో వాళ్ళ దగ్గర 10 రూపాయలు సంపాదిస్తారు. సో ఆ 10 రూపాయలు సంపాదించే వాడి వరకు అందరినీ కన్సిడర్ చేస్తే ఒక మిడ్ వాల్యూ వస్తుంది. ఏం వాల్యూ వస్తుంది? ఒక యావరేజ్ వాల్యూ. అంటే ఒక యావరేజ్, మీకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం మనం యావరేజ్. ఓకే నేను అంత ఎక్స్ప్లెయిన్ చేయవసరం, బట్ దట్ కెన్ బి సే ఒక యావరేజ్ అంటే మన ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంత అని చెప్పేసి అందరి శాలరీ ఎక్కువ ప్లస్ తక్కువ కాడి నుంచి అందరిని కన్సిడర్ చేసి ఒక వాల్యూ తీసుకొస్తే చూడండి అదే యావరేజ్. అండ్ నెక్స్ట్ మినిమం. మినిమం అంటే ఏంటి? మన ఇండియాలో అతి తక్కువ సంపాదన ఎంత పర్ డే? ఎంత అతి తక్కువ సంపాదన మన ఇండియాలో? 50 రూపాయలు. 10 రూపీసా? సరే 10 రూపీసే. ఓకే సో అతి తక్కువ అనుకుంటే 10 రూపీస్ అనుకుందాం. ఓకే అండ్ అతి ఎక్కువ సంపాదన ఎంత? మేబీ అది 8 లక్షలు 8 కోట్లు అయ్యి అంటే ఇది వాటి యొక్క అర్థం అది. ఓకే నేను ఇప్పటి వరకు మీకు ఏం చెప్పాను, కౌంట్ అంటే ఏంటి, మనకి టోటల్ ఎంత అంటే ఎంతమంది ఉన్నారు మన ఇండియా పాపులేషన్ ఎంత? 121 క్రోర్స్ సార్. ఓకే మన ఇండియా వాళ్ళు అంటే 40 క్రోర్స్. మన ఇండియా ఉన్న జనాభా మొత్తం పర్ డే ఎన్ని కోట్లు సంపాదిస్తారు? ఎలా లెక్క పెట్టాలి దాన్ని? సమ్ సార్, సమ్ అంతే కదా, మరి వాళ్ళ ఇన్కమ్ అందరిది లెక్క పెట్టాలి కదా, సమ్ చేయాలి. ఓకే ఆన్ యావరేజ్ గా మన ఇండియన్ ఇన్కమ్ ఎంత? యావరేజ్ అంటే యావరేజ్ మన ఇండియన్ యూత్ లో అతి తక్కువ సంపాదన ఎంత? 1 రూపాయి అనుకుందాం. ఓకే అతి ఎక్కువ సంపాదన ఎంత? 100 కోట్లు మాక్సిమం. సో అంటే ఎక్కువ అంటే ఉన్న దాంట్లో అతి ఎక్కువ ఏది, ఉన్న దాంట్లో అతి తక్కువ ఎంత, అండ్ ఓవరాల్ గా మిడ్ వాల్యూ ఎంత, అసలు మొత్తం ఎంత అండ్ ఎంతమంది? ఓకే ఇలా మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ ని గుడ్ అంటే ఇవి మనకి అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే. అయితే వీటిని డైరెక్ట్ గా నువ్వు రాసేస్తాను చేసేస్తానంటే అది ఒప్పుకోదు అనమాట, అది కుదరదు. ఓకే దట్ విల్ నాట్ బి పాసిబుల్. ఓకే సో దెన్ వీ హ్యావ్ టు యూజ్ ప్రాపర్లీ, అంటే దాన్ని ఎలా పెద్ద వాడితే అవుతుందా, మనం దానికి కూడా ఒక కరెక్ట్ ప్యాటర్న్ యూజ్ చేయాలి. ఓకే వీ హ్యావ్ టు యూజ్ కరెక్ట్ ప్యాటర్న్. ఓకే కరెక్ట్ ప్యాటర్న్ యూజ్ చేసి అప్పుడు మాత్రమే మనం చేయగలం అనమాట. ఓకే సో దానికి మనకు ఆల్రెడీ మీకు చెప్పుకుంటాడు అరవింద్, బట్ నేను కూడా ఒకసారి చెప్తాను. ఓకే సో మనకి మొత్తం ఎంప్లాయీస్ ఎంతమంది అమ్మా మన దగ్గర? ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? 14 సార్. ఎలా చెప్తున్నావు నేను ఎగ్జిక్యూట్ చేయలేదే, నువ్వు ఎలా చెప్తున్నావు? సరే మనం చూద్దాం. ఓకే మనం మీరు చెప్పింది కరెక్టా కాదా అని చూద్దాం. ఓకే సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి
ఎగ్జిక్యూట్ చేశారు. సో ఎంతమంది చెప్పండి, ఇక్కడ చూడకుండా ఇక్కడ చెప్పండి. కెన్ యూ సే? ఇప్పుడు ఇక్కడ చూడొద్దు, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఏంటనేది చూడొద్దు. నువ్వు చెప్పగలవా ఎంతమంది అనేది? చెప్పలేదు. నాకు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, నా దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అనేది నాకు తెలియాలంటే నేను ఇక్కడ ఒక అగ్రిగేట్ ఫంక్షన్ అనేది యూజ్ చేయాలి. ఓకే, కౌంట్. ఓకే, నేను నా దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అనేది చూడాలి అనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా యూజ్ చేయాల్సింది ఏంటి? కౌంట్ అనే వర్డ్ యూజ్ చేయాలి. సో వాడేనప్పుడు కౌంట్ అనేది ఎస్ సార్ వాడండి సార్. సో ఇప్పుడు వచ్చిందా? ఓకే, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకే, అక్కడ మనం ఎలియాస్ ఇవ్వచ్చు. ఓకే, సో మనం స్క్వేర్ బాక్స్లో, ఓకే, వీ కెన్ గివ్ ఇన్ ద స్క్వేర్ బాక్స్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకే, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకే, నేను ఇచ్చే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అని ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు వచ్చిందా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వచ్చారా మనకి? కౌంట్, అవునా? కౌంట్ వచ్చింది, రైట్? సో ఇప్పుడు ఎంతమంది ఎంప్లాయీస్ అనేది వచ్చింది. అయితే నాకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది, ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో కావాలి. ఓకే, నాకు ఏ డిపార్ట్మెంట్లో, సరే ఇంకొకటి, కౌంట్లో నేను ఇక్కడ స్టార్ పెట్టాను. ఓకే, స్టార్ పెడితే నాకు వచ్చిన రిజల్ట్ ఏంటి చెప్పండి? స్టార్ పెట్టాను, స్టార్ పెడితే నాకు వచ్చిన రిజల్ట్ ఏంటి? ఎంప్లాయీ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఎన్ని ఉన్నాయో వచ్చేసి. టోటల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో వచ్చినాయి. ఓకే, గుడ్. అయితే నేను ఇప్పుడు నేను ఇక్కడ వన్ పెట్టాను, ఇక్కడ వన్ అని పెట్టాను. ఓకే, సో ఏమైనా డిఫరెన్స్ వస్తుందా రిజల్ట్లో? నేను వన్ పెట్టాను, వన్ పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, ఏమైనా డిఫరెన్స్ ఉందా ఇక్కడ? సో సరే, నేను ఇక్కడ లైక్ నేను వెంకట్ అని పెట్టాను, ఇక్కడ నేను వెంకట్ అని టెక్స్ట్ పెట్టాను. ఓకే, కంట్రోల్ ఆర్ పెట్టాను. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, మళ్ళీ చూడండి. ఓకే, అండ్ ఏమైనా చేంజ్ ఉందా అక్కడ? లేదు, రైట్? అండ్ సరే, నేను ఇక్కడ చిప్చిగా ఏదేదో జిగ్జాగ్ అన్ని రాసేసి ఒక లైన్ లో పెట్టాను. ఓకే, ఏదో పెట్టాను ఇక్కడ. సో ఇప్పుడు వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తాను. ఏమైనా తేడా ఉందా? అలా అని చెప్పేసి సింగిల్ కొటేషన్స్ తీసేసాను, ఇక్కడ తీసేసి ఎగ్జిక్యూట్ చేశాను. అయిద్దా? ఇది ఎందుకు చెప్పారు సార్ అంటే, మనం జనరల్ గా ఇన్ని ప్రయత్నించిన తర్వాత ఇలా చేయకపోతే, ఇలా చేస్తే ఏమైంది అనే డౌట్ వచ్చేది మన వాళ్ళకి. ఓకే, సో అది కూడా క్లియర్ చేద్దాం. ఓకే, క్లియర్ అయిందా? సో ఇప్పుడు మనం ఏంటి, ఇక్కడ నువ్వు స్టార్ పెట్టు, ఓకే, వన్ పెట్టు, లేదా నీ పేరు పెట్టు సింగిల్ కొటేషన్స్ లో, టెక్స్ట్ ఇస్తావా, లేదా న్యూమరిక్ ఇస్తావా, లేదా సింబల్ ఇస్తావా, ఏది ఇచ్చినా ఇట్ విల్ వర్క్ ఇన్ ద సేమ్ మేనర్. ఓకే, దేర్ డిఫరెన్సెస్ వస్తాయి ఇప్పుడు కాదు, దానికి వేరే ఎజెండా ఉంటుంది అప్పుడు. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం ఇక్కడ నెంబర్ ఇచ్చినా, స్టార్ ఇచ్చినా, లేదా ఒక టెక్స్ట్ ఇచ్చినా మనకు వచ్చే రిజల్ట్లో ఏమైనా చేంజ్ ఉంటుందా? కౌంట్లో ఏమైనా తేడా ఉంటుందా? సో నో డిఫరెన్సెస్ విల్ కమ్ ఇన్ ద పర్టికులర్ యూసేజ్ ఆఫ్ కౌంట్. ఓకే, ఈ పాయింట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంటర్వ్యూస్లో అడుగుతారు కొంతమంది. ఓకే, ఇంటర్వ్యూస్లో ఒకవేళ నేను ఇలా స్టార్ బదులు 1 ఇస్తాను, లేదా 500 ఇస్తాను, లేదా 3000 ఇస్తాను, ఏమవుతుంది అని అడుగుతారు. అప్పుడు ఏమవుతుంది అని చెప్పాలి మీరు? There will be no difference. It will work in a same manner. ఇప్పుడు మామూలుగా ఎలా అయితే పనిచేస్తుందో అక్కడ కూడా మామూలుగానే పనిచేస్తుంది. సో ఈ పాయింట్ మీకు అరవింద్ కవర్ చేశాడు లేదా నాకు తెలీదు, సో నేను కవర్ చేసింది. ఓకే, సరే, ఇది బాగానే ఉంది. నాకు ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే, సో నేను స్టార్ పెట్టి మళ్ళీ డేటాని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, స్టార్ పెట్టి డేటాని ఎగ్జిక్యూట్. వాట్ ఇస్ ఎర్రర్? యా, ఓకే, నేను ఎలియాస్ మర్చిపోయాను తీయడం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు నా దగ్గర 16 మంది ఉన్నారు. అయితే ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారో నాకు తెలియాలి, ఏం చేయాలి చెప్పండి? డిపార్ట్మెంట్ నెంబర్ తీసుకుని ఏం చేద్దాం, కౌంట్ చేద్దాం. ఓకే, వీల్ టేక్ ఏ డిపార్ట్మెంట్ నెంబర్ కామా
కౌంట్, మనోడు చెప్పినట్టు కౌంట్ అనేది తీసుకుందాం. ఓకే, కౌంట్ అండ్ మన స్క్వేర్ బాక్స్ లో నెంబర్ ఆఫ్, ఓకే నెంబర్ ఆఫ్ ఎంప్లాయిస్, సార్ కౌంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ నెంబర్స్, స్టార్ ప్లేస్ లో డిపార్ట్మెంట్ నెంబర్స్. సరే, డిపార్ట్మెంట్ నెంబర్ పెట్టాలా? సరే పెడదాం, పెట్టాను, ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏమైంది? డిపార్ట్మెంట్ నెంబర్ కుర్రాడు అడిగినట్టే డిపార్ట్మెంట్ నెంబర్ పెట్టాం, కానీ రిజల్ట్ రావట్లేదు, ఎర్రర్ వచ్చింది. స్టార్టింగ్ డిపార్ట్మెంట్ నెంబర్ రిమూవ్ చేయండి సార్, వస్తుంది నాకు. సరే, డిపార్ట్మెంట్ నెంబర్ తీసేయమంటావు. ఓకే, తీసాను, తీసి ఎగ్జిక్యూట్ చేశాను. ఏమైంది, డిఫరెన్స్ ఏంటి? నాకు వన్ పెట్టినదే వచ్చింది, టూ పెట్టినదే వచ్చింది, కాలం నేమ్ పెట్టినదే వచ్చింది, 16 మంది వచ్చారు. నాకు కావాల్సిన ఎజెండా అది కాదు కదా, నాకు ఏ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఉన్నారో కావాలి. వినండి, సో ఫస్ట్ దానికి యూజ్ చేసే దానికి ముందు ఇక్కడ ఏం చెప్పారు అనేది ఒకసారి చదవండి. మీరు ఇక్కడ ఏం చెప్పారు చదవండి ఒకసారి. కాలమ్ EMP dot department number is invalid in the select list because it is not contained in either an aggregate function or the group by class. అంటే అక్కడ aggregate function అనేది ఉంది, count పెట్టావు నువ్వు, కానీ దాన్ని group by చేయలే నువ్వు. ఓకే, నీకు ఇక్కడ group అని ఎందుకు అడిగింది అంటే నువ్వేమని ఇచ్చావు పక్కన, నువ్వు పక్కన ఏమని ఇచ్చావు చెప్పండి. డిపార్ట్మెంట్ నెంబర్స్ నెంబర్ అని ఇచ్చావు. ఓకే, వాడు అగ్రిగేట్ ఫంక్షన్ కలిగి లేదు అన్నాడు చూడండి, ఈ డిపార్ట్మెంట్ నెంబర్కి ఇటువంటి అగ్రిగేషన్ లేదు అని చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ అగ్రిగేట్ ఫంక్షన్ ఇవ్వలేదు మీరు అని చెప్తున్నాడు. ఓకే, ఇవ్వలేదు కాబట్టి మీరు పక్కనేమో కౌంట్ చేయమన్నారు, ఇక్కడేమో అగ్రిగేట్ ఫంక్షన్ ఇవ్వకుండా నార్మల్ కాలం ఇచ్చారు. ఓకే, ఎప్పుడైతే నార్మల్ కాలం ఇచ్చి అగ్రిగేట్ ఫంక్షన్ రెండింటిని కంబైన్డ్గా రన్ చేయాలన్నప్పుడు అది అవ్వదు. అక్కడ ఖచ్చితంగా నువ్వు ఏదో ఒకటి, అంటే మనకున్న క్లాసెస్లో గ్రూప్ బై కావచ్చు, హ్యావింగ్ కావచ్చు, ఇంకా మనం ఏదైతే నెక్స్ట్ చెప్పుకోబోతున్నామో అవి కావచ్చు, అక్కడ ఉండాలి. ఓకే, లైక్ అక్కడ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు నేను గ్రూప్ బై చేస్తున్నాను. గ్రూప్ అంటే ఏంటి అసలు? గ్రూప్ అంటే ఏంటి? కలయిక, అంటే చాలా మందిని కలిపి లెక్క పెట్టడం. ఇప్పుడు మన క్లాస్ ఎంతమంది ఉన్నారు క్లాసులో? 43. అండ్ శేఖర్ క్లాస్కి వచ్చాడు రాలేదా? చెక్ చేయలేదు. సరే, మనం ఇప్పుడు శేఖర్ అన్నాం, శేఖర్ అనేది ఒక గ్రూపా లేకపోతే ఒక ఇండివిజువల్ పర్సన్? సింపుల్ థింగ్. సో ఇప్పుడు మనం క్లాస్ అన్నప్పుడు చాలా మందిని, ఓకే చాలా మందిని లెక్క పెట్టాలి. ఓకే, ఎప్పుడైతే ఇండివిజువల్ పర్సన్కి వెళ్ళామో అప్పుడు, అంటే కౌంట్ అనేది ఇండివిజువల్ అనుకుందాం, కౌంట్ అనేది ఒక మొత్తం మీద చెప్పేసేది. ఎప్పుడైతే ఒక్కొక్క కాలేజ్ నుంచి ఎంతమంది వచ్చారు, నాకు సాలూరు నుంచి ఎంతమంది వచ్చారు, రావులపల్లి నుంచి ఎంతమంది వచ్చారు, అండ్ మన కోడూరు నుంచి ఎంతమంది వచ్చారు, అండ్ ఇప్పుడు మన పాలకొల్లు నుంచి ఎంతమంది వచ్చారు, అప్పుడు అంటే ఒక్కొక్క కాలేజ్ నుంచి గ్రూప్ చేయాలి నేను. సో అందరి మీద అన్నప్పుడు 45 చెప్పేశారు, బట్ ఒక్కొక్క కాలేజీలో ఎంతమంది వచ్చారు చెప్పాలంటే అప్పుడు మనం ఆ కాలేజ్ బేస్ చేసుకుని గ్రూప్ చేయాలి. అంటే మనం కాలేజ్ నేమ్ అనుకుందాం, ఇదే డిపార్ట్మెంట్ నెంబర్నే కాలేజ్ నేమ్, ఇప్పుడు చెప్పండి సాలూరులో ఎంతమంది, ఇట్లా అనేది మనం ఇలా చెప్పొచ్చు అనమాట, గ్రూప్ బై గ్రూపింగ్. ఇప్పుడు చెప్పండి డిపార్ట్మెంట్ 10లో ఎంతమంది ఉన్నారు క్లాస్లో? 3 మెంబర్స్ సార్. సో డిపార్ట్మెంట్లో ప్రతి డిపార్ట్మెంట్, అంటే ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు అనేది వచ్చిందా రాలేదా ఇక్కడ మనకి డైరెక్ట్గా? వచ్చింది సార్. సో ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు అనేది క్లియర్గా మెన్షన్ అయింది ఇక్కడ. ఓకే, సో ఇంకా జాయిన్ చేస్తే ఆ పేర్లతో కూడా చూడొచ్చు. ఓకే, మనకు జాయిన్ చేయడం తెలుసు, అండ్ జాయిన్ చేస్తే మనకు ఆ డిపార్ట్మెంట్ నేమ్స్ కూడా కావాలి అనుకుంటే డిపార్ట్మెంట్ నేమ్లో ఎంతమంది ఉన్నారో కూడా వస్తుంది. సో ఫర్ ఇట్స్ ఎ సింపుల్ మ్యాటర్. ఓకే, జాయిన్ డిపార్ట్మెంట్. అంటే సార్ డిపార్ట్మెంట్ నెంబర్లు కామన్ నెంబర్స్ అన్ని ఒక గ్రూప్ చేసి అందులో ఎంతమంది వచ్చారో చెప్తుందా సార్? ఇది మరి అంతే కదా, ఆ పర్టికులర్ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు అనేది చెప్తుంది. సో డౌట్ క్లియర్ అయిందా? ఎస్ సార్. ఇట్ విల్ డూ గ్రూప్ అమ్మా, ఇట్ విల్ డూ ఏ గ్రూప్. ఇప్పుడు నేను చూడండి ఇక్కడ, ఇంకా నేను డిపార్ట్మెంట్ నేమ్ తీసుకున్నాను, ఏం తీసుకున్నాను,
డీనేమ్. ఓకే డీనేమ్ తీసుకున్నాను అండ్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ ఇట్. ఏమైంది సార్? డీనేమ్ తీసుకున్న దాన్ని సింపుల్ గా యాడ్ చేయండి సార్. సింపుల్ గా డీనేమ్ పెట్టారు సార్. డ్రాయింగ్స్ కి కాలి. సో నౌ లెట్స్ సీ. ఏమైంది? ఇక్కడ నేను డీనేమ్ తీసుకున్నా, అక్కడ ఏమంటున్నాను? డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నెంబర్. సో ఇక్కడ వన్ పెట్టేస్తే అయిపోద్ది. ఓకే ఇప్పుడు చూడండి, నేను ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే యూ గాట్ ఇట్. కానీ ఇక్కడ ఇంతకు ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ వచ్చింది. ఏంటి ఆ డిఫరెన్స్ చెప్పండి. నైన్టీ అనే డిపార్ట్మెంట్ ఎగిరిపోయింది. ఓకే అదే ఒకవేళ మనం ఫుల్ జాయిన్ తీసుకుంటే మొత్తం అన్నీ వస్తాయి కాబట్టి అప్పుడు అంత డేటా కనబడుతుంది. ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు ఏమైంది? పెరిగినాయి కదా డిపార్ట్మెంట్, ఉన్నవి వచ్చినాయి లేనివి కూడా వచ్చినాయి. సో దాట్స్ ద థింగ్. సో విచ్ వీఆర్ అండ్ ఇక్కడ ఒక యాక్చువల్లీ ఇక్కడ ఎంప్లాయీస్ లేరు. ఓకే ఆపరేషన్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ లేరు, కానీ ఇట్ గివెన్ ఏ ఎంప్లాయీ. ఎందుకు? ఆపరేషన్ డిపార్ట్మెంట్లో ఒక రికార్డ్ జనరేట్ చేసింది కదా. ఓకే జనరేట్ చేయడం వల్ల మనకి ఒక రికార్డ్ వచ్చింది, బట్ స్టిల్ ఇట్స్ ఓకే ఫర్ నౌ, ఇట్స్ ఓకే. ఓకే సో మనం కన్సిడర్ చేయకపోయినా పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో నల్ తో నల్ దాని ఎందుకు వచ్చింది అంటే డిపార్ట్మెంటే లేదు అసలు. ఆ డిపార్ట్మెంట్ నైన్టీ అనే డిపార్ట్మెంటే లేదు. ఇక్కడ ఆపరేషన్స్ అనే డిపార్ట్మెంట్ టేబుల్లో ఉంది డిపార్ట్మెంట్, అండ్ నల్ అనేది ఏంటంటే అసలు ఆ నైన్టీ అనే డిపార్ట్మెంటే లేదు ఎక్కడ డిపార్ట్మెంట్ టేబుల్లో. అదేనా? Yes sir. Okay, that's the thing. Okay, that's the matter there. So next, coming to this one. ఇప్పుడు అగ్రిగేట్ ఫంక్షన్స్ లో మనకి ఒక పార్ట్ అంటే ఒక చిన్న పార్ట్ అనేది కంప్లీట్ చేసాం. ఏంటిది? గ్రూప్ బై. గ్రూప్ బై అనేది మీకు అందరికి 100% అర్థమైంది కదా. గ్రూప్ బై ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే గ్రూపింగ్ చేస్తుందమ్మా. ఓకే ఒక పర్టికులర్ గ్రూప్ ని లెక్క పెట్టాలనుకున్నప్పుడు మనకి డిపార్ట్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. సరే అంతా బాగానే ఉంది, అయితే నాకు ఇక్కడ డిపార్ట్మెంట్ 10 కాకుండా కావాలి. ఐ డోంట్ వాంట్ డిపార్ట్మెంట్ 10. అప్పుడు ఏం చేయాలి? సార్ అగ్రిగేట్ ఫంక్షన్ లేకుండా గ్రూప్ బై చేయొచ్చా? గ్రూప్ బై ఎలా చేస్తాం? సరే చేద్దాం. ఏమైతే తెలిసింది కదా, ఇప్పుడు నా దగ్గర డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది. ఓకే నేను చేస్తాను. ఉపయోగం ఏంటి? డిపార్ట్మెంట్ నెంబర్ వచ్చింది నాకు ఇక్కడ, దాని కౌంట్ ఎలా చూస్తాం నువ్వు? ఓకే 10, 20, 30, 40 వచ్చింది, కానీ దాని వాల్యూ ఎక్కడ? కౌంట్ ఎక్కడ? వేర్ యూ కెన్ సీ ద కౌంట్? గ్రూప్ బై సార్ ఒకసారి సెలెక్ట్ బై స్టార్ పెడితే సెలెక్ట్ ఆర్ ఫ్రమ్ ఎంప్లాయ్ గ్రూప్ బై డిపార్ట్మెంట్. సరే పెట్టాను. ఏమైంది? చదవండి ఏమైందో. సో గ్రూప్ బై అన్నప్పుడు ఖచ్చితంగా మనకి గ్రూప్ బై క్లాస్ ఉంది. వినండి వినండి, అక్కడ సమ్ము లేకపోతే ఏదో ఒకటి. ఓకే నెసెసిటీ ఆఫ్ దట్ గ్రూప్ బై ఏంటి? మనం అక్కడ ఖచ్చితంగా ఏదో ఒకటి యూజ్ చేసి తీరాలి. ఓకే ఏదో ఒకటి యూజ్ చేసి తీరాలి. సరే ఇప్పుడు మనం ఇది చూద్దాం. ఓకే సో ఇప్పుడు మనకేంటి, గ్రూప్ అనేది చేయాలంటే ఖచ్చితంగా మనకి పక్కన అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేయాలి, అది గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం గ్రూపింగ్ చేస్తుందే పర్టికులర్ టాస్క్ ఉంది అక్కడ. టాస్క్ లేకపోతే చేయంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో శాలరీ ఎంత ఇస్తున్నాను, ఓకే నాది కంపెనీ, నేను ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఎంత శాలరీ ఇస్తున్నాను అనేది కావాలి నాకు. ఓకే ఓకే అమౌంట్ ఆఫ్ శాలరీ. ఓకే మంత్లీ శాలరీ అనుకుందాం. మంత్లీ లైక్ మంత్లీ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ శాలరీ. ఓకే ఇప్పుడు నేను ఏం చేశాను, డిపార్ట్మెంట్ అన్నాను అండ్ నేను ఇక్కడ కౌంట్ ఇచ్చి సమ్ శాలరీ ఇచ్చాను. కౌంట్ ఇచ్చి శాలరీ ఇచ్చాను. చూడండి ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ, శాలరీ టోటల్ వచ్చిందా లేకపోతే ఓన్లీ ఎంప్లాయీస్ నెంబర్ వచ్చిందా? ఎంప్లాయీస్ నెంబర్ వచ్చింది. కౌంట్ ఎంప్లాయీస్. ఇక్కడ నువ్వు ఏ కాలం ఇచ్చావు అనేది దానికి అనవసరం, బట్ అక్కడ నువ్వు ఏ అగ్రిగేట్ ఫంక్షన్ వాడావు అనేది ఇంపార్టెంట్. ఓకే సమ్. ఇప్పుడు నేను సమ్ ఇచ్చాను, సేమ్ సమ్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు ఏమైంది చెప్పండి, ఇందాకడికి ఇప్పుడు డిఫరెన్స్ ఏమొచ్చింది?
ఇందాక ఆ డిపార్ట్మెంట్ లో ఎంతమంది సాలరీస్ కౌంట్ వచ్చింది సార్? ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ ఎంతమంది టోటల్ సాలరీ వచ్చింది సార్ సమ్మరైజ్? ఓకే, సో అది మ్యాటర్. ఓకే, దట్స్ ద మ్యాటర్ అన్నమాట ఇక్కడ. వన్ సెకండ్, ఠీక్ లివ్ ఇచ్ నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా సమ్ అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది. సో ఇలా వాడచ్చు, లేదు నాకు డిపార్ట్మెంట్తో పని లేదు, ఓకే, అండ్ ఐ డోంట్ వాంట్ గ్రూప్ బై. యూ కెన్ యూజ్ ఆల్ ద సాలరీ, టోటల్ సాలరీ. ఇప్పుడు దీనికి ఏమైంది, ఇందాక మనం చేసిన దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? అంటే ఇందాక ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఎంత అనేది వచ్చింది. ఓకే, ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఎంత అనేది వచ్చింది. ఇప్పుడు టోటల్ సాలరీ, ఓకే, టోటల్ అంటే ఇది మంత్లీ సాలరీ అనుకుందాం. ఓకే, ఇది టోటల్ అసలు మొత్తం అందరిది కలిపితే ఎంత. ఇందాకేమో డిపార్ట్మెంట్ వైజ్, ఓకే, ఇట్స్ ఏ డిపార్ట్మెంట్ వైజ్ సాలరీ అన్నమాట. డిపార్ట్మెంట్ వైజ్ సాలరీ, ఓకే. సో డిపార్ట్మెంట్ వైజ్ సాలరీ, ఐ థింక్ ఇక్కడ నేను క్లియర్. సో చూడండి, రెండు చోట్ల వాడాం, సమ్ ఇక్కడ వాడాం, ఇక్కడ వాడాం. ఈ రెండింటికి డిఫరెన్స్ మీరు చెప్పండి కరెక్ట్గా. ఆల్రెడీ మీరు చెప్పారు, మళ్ళీ ఇంకోసారి చెప్పండి. కిందదేమో టోటల్ సాలరీస్ పైదేమో డివైడ్ చేసాం సార్ మనం ఎవ్రీ పర్సన్, అంటే డిపార్ట్మెంట్ వైజ్ లెక్క పెట్టాం. అంటే ఇది ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఎంత ఇస్తున్నాము, ఇది టోటల్గా కంపెనీ ఎంత సాలరీ ఇస్తుంది. ఓకే, సో అది సమ్ అనేది అలా యూజ్ చేస్తాం. సరే, బాగానే ఉంది. ఇప్పుడు నాకేం కావాలంటే ఇచ్చే శాలరీలో అతి తక్కువ శాలరీ ఎవరిది. ఓకే, అండ్ ప్రతి డిపార్ట్మెంట్లో అతి తక్కువ శాలరీ ఎవరిది, అంటే ఎంత. ఓకే, ఏ డిపార్ట్మెంట్లో ఎంత తక్కువ శాలరీ, అండ్ కంపెనీలో టోటల్గా శాలరీ తక్కువ ఎవరిది. ఓకే, ఇప్పుడు ఈ రెండు కలిపి ఎగ్జిక్యూట్ చేద్దాం. అతి తక్కువ శాలరీ ఎంతమ్మా మనం ఇస్తుంది? 500. అండ్ ఏ డిపార్ట్మెంట్లో ఇస్తున్నావు ఆ 500 తక్కువ శాలరీని? 90 అనే డిపార్ట్మెంట్ లో అతి తక్కువ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎలా ప్రాసిబుల్ అయింది మనకి, అంటే మేబీ మన దగ్గర ఒక 100 ఎంప్లాయీస్ ఉండొచ్చు అనుకుందాం. ఒక 100 ఎంప్లాయీస్ ఉన్నారు అనుకుందాం. ఆ 100 ఒక్కొక్కరు మనం చూడగలమా, అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ విత్ ఇన్ ఏ సెకండ్స్? అండ్ ప్రతిసారి పాసిబుల్ అవుతుందా, అంటే ఒక్కొక్కరు శాలరీ చెక్ చేసి, అంటే 100 ఉన్నప్పుడు కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఇన్ఫోసిస్ లో అతి తక్కువ శాలరీ హోల్డర్ ఎవరు అని చూడాలనుకుంటున్నారు ఇన్ఫోసిస్ వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ప్రతి డిపార్ట్మెంట్కి, ప్రతి బ్రాంచ్కి, ప్రతి ఏరియాకి ఫోన్ చేసి మీ దగ్గర శాలరీ ఎంత, మీ దగ్గర శాలరీ ఎంత అందరినీ అడిగి తెలుసుకోగలరా, లేదా డేటా మొత్తాన్ని సింపుల్గా ఎంప్లాయీ శాలరీ అని చెప్పి ఒక మినిమం అనే థింగ్ అప్లై చేసి ఏ డిపార్ట్మెంట్ అంటే అసలు టోటల్గా మినిమం శాలరీ ఎంత అని తెలుసుకోవాలనుకుంటే ఇలా తెలుసుకుంటారు, అండ్ ఏ డిపార్ట్మెంట్లో లేకపోతే ఏ బ్రాంచ్లో తక్కువ వస్తుంది అనుకుంటే ఇలా తెలుసుకుంటారు. గాట్ ఇట్? Yes, sir. సో అయితే ఈసారి నాకు ఇంకొక విచిత్రమైన డౌట్ వచ్చింది, అంటే వీళ్ళ జాబ్ ఏంటి. ఓకే, వాళ్ళు జాబ్ ఏ జాబ్లో వాళ్ళకి ఈ తక్కువ శాలరీ ఉంది జాబ్ వైజ్, అంటే డిపార్ట్మెంట్ వైజ్, అలాగే జాబ్ వైజ్ కూడా కావాలి నాకు డివిజన్. ఓకే, జాబ్ వైజ్ కూడా డివిజన్ కావాలి. ఇప్పుడు చూద్దాం, ఇందాక దానికి ఇప్పుడు దానికి ఏమైనా తేడా వస్తుందని చూద్దాం డిఫరెన్స్. సో ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి, డిపార్ట్మెంట్ వైజ్ జాబ్ డిస్క్రిప్షన్ తో పాటు డిపార్ట్మెంట్ వచ్చింది. ఓకే, చూడండి ఇక్కడ మనకి లైక్ డిపార్ట్మెంట్ 20 అనలిటిక్స్ అనే వాళ్ళకి మినిమం శాలరీ ఎంత, 3000. సో ఇప్పుడు మనం క్లర్క్ అంటే అదే డిపార్ట్మెంట్ లో క్లర్క్ కి 800 మినిమం శాలరీ అంట. ఓకే, అంటే ఇదేంటి, జాబ్ టైటిల్ బట్టి కూడా మనం డివైడ్ చేసాం. ఈసారి ఏం చేసాం మనం, 2 columns గ్రూప్ బై చేసాం. డిపార్ట్మెంట్ ని గ్రూప్ బై చేయి, అండ్ జాబ్ ని కూడా గ్రూప్ బై చేయి. సో నీకు వచ్చింది కదా ఇక్కడ జాబ్ వైజ్ కూడా, అంటే ఇది డిపార్ట్మెంట్ కమ్ జాబ్, జాబ్ ఒక్కొక్క జాబ్ వైజ్ కూడా డివైడ్ చేసాం. గాట్ ఇట్ సార్? అక్కడ క్లరిక్స్ ఉండాలి, బట్ దాని డిపార్ట్మెంట్ నెంబర్ 20-30 ఉండే డిఫరెన్స్ ఏంటి సార్? అక్కడ క్లర్క్ 2 ఉండాలి సార్, బట్ డిపార్ట్మెంట్ నెంబర్ దగ్గర 20-30 ఉండాలి సార్. ఇప్పుడు వినండి, ఇప్పుడు అది ఆ పాయింట్ చెప్పడానికి మీకు చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ నెంబర్ ఆర్డర్లో లేదు, సో కన్ఫ్యూజ్ అవుతున్నాం. అది ఆర్డర్లో కావాలంటే ఇంకో క్లాస్ ఉంది మనకి, ఆర్డర్ బై. మనకి దేని ఆర్డర్ బై కావాలి, ఫస్ట్ కాలమా, సెకండ్ కాలమా, థర్డ్ కాలమా? ఫస్ట్ అయితే 1 పెట్టచ్చు. ఓకే, 1 పెట్టి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉందా, క్లియర్గా ఉందా?
క్లియర్ గా అంటే 10, 20, 30 అయితే నాకు ఇప్పుడు చూడండి మనకి 90 నుంచి కిందకి వచ్చింది అండ్ రివర్స్ ఆర్డర్ వచ్చింది అవునగా ఇట్ కేమ్ ఇన్ రివర్స్ ఆర్డర్ ఎస్ సార్ నో ఎస్ సార్ ఓకే సో వి గాట్ ఇన్ ఏ రివర్స్ ఆర్డర్ వన్ సెకండ్ ఛార్జింగ్ అయిపోతుంది సో ఓకే ఇన్ ద సేమ్ వే నాకు మ్యాక్సిమం శాలరీ కావాలనుకుంటున్నాను ఓకే మ్యాక్స్ అని ఇస్తాము డిపార్ట్మెంట్ వైజ్ జాబ్ వైజ్ మ్యాక్సిమం శాలరీ అంత సో దిస్ ఇస్ ద మ్యాక్సిమం శాలరీ మన కంపెనీ మ్యాక్సిమం శాలరీ అంత అండ్ డిపార్ట్మెంట్ వైజ్ మనకు ఓన్లీ డిపార్ట్మెంట్ కావాలనుకున్నప్పుడు విల్ రిమూవ్ ద జాబ్ విల్ రిమూవ్ ద జాబ్ అండ్ విల్ గివ్ ఆర్డర్ బై అండ్ విల్ ఎగ్జిక్యూట్ చూడండి డిపార్ట్మెంట్ వైజ్ మ్యాక్సిమం శాలరీ కూడా అదే 500 90 ఓకే అండ్ మినిమం విల్ కమ్ లైక్ 5000 ఇస్ ద మ్యాక్సిమం ఇక్కడ చూడండి 5000 వచ్చిందా లేదా మ్యాక్సిమం శాలరీ మనకి కంపెనీలో మ్యాక్సిమం శాలరీ 5000 ఒక్కో డిపార్ట్మెంట్లో హైయెస్ట్ శాలరీ అంత ఇంత హైయెస్ట్ శాలరీ సో దీస్ ఆర్ ద థింగ్స్ సో నేను సరే సార్ మరి మన ఎంప్లాయీస్ అందరికీ యావరేజ్గా ఎంత ఇస్తున్నారు ఓకే సో మన కంపెనీ యావరేజ్ శాలరీ ఎంత అనేది ఇక్కడ తీసుకోవచ్చు ఓకే సో డిపార్ట్మెంట్లో యావరేజ్ శాలరీ ఎంత ఇప్పుడు చూడండి మనకి ఈ టోటల్గా ఆన్ యావరేజ్ 1876 రూపాయలు ఓకే శాలరీ అనేది ఇస్తున్నారు ఓకే టోటల్గా ఇది దిస్ ఇస్ ద టోటల్ శాలరీ ఓకే నెక్స్ట్ కమింగ్ టు దిస్ పార్ట్ 90, 30, 20 అండ్ కంపెనీ ఒక్కొక్క కంపెనీ అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఇంత ఇస్తున్నారు ఓకే అండ్ ఇక్కడ చూడండి 90 దగ్గర మాత్రం ఎప్పుడు 500 వస్తుంది ఎందుకు బికాస్ అక్కడ ఉన్నది ఒకే ఒక పర్సన్ ఆ 90 అనే డిపార్ట్మెంట్తో ఉన్నది ఒక పర్సన్ అయి ఉంటాడు అండ్ అతని శాలరీ 500 అయి ఉంటుంది సో మ్యాక్సిమం అయినా మినిమం అయినా సేమ్ మారదు కదా ఓకే ఒక పర్సన్ ఉన్నప్పుడు సో దట్స్ అ వే సో వాట్ ఎవర్ మనకి ఈ యావరేజ్కి మ్యాక్సిమంకి మినిమంకి అండ్ కౌంట్కి సమ్కి ఈ నాలుగిటికి సరే ఈ ఐదుటికి డిఫరెన్సెస్ తెలిసినాయి అనుకుంటున్నాను తెలిసినా తెలవలేదా తెలిసినాయి సార్ దాంతో పాటు గ్రూప్ బై క్లాసెస్లో మనం గ్రూప్ బై క్లాసెస్ అని చెప్పుకున్నాం అండ్ అలాగే ఆర్డర్ బై కూడా చెప్పుకున్నాం ఆర్డర్ బై వల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు నేను ఇది ఉంది సో నేను డిసెండింగ్ అని ఇచ్చినప్పుడు మనకి హై టు లో ఓకే అండ్ నేను ఏమి ఇవ్వకపోతే అసెండింగ్ అనమాట ఓకే ఏమి ఇవ్వకపోతే అసెండింగ్ లో టు హై ఓకే లో టు హై సో ఆర్డర్ మార్చుకుంటే సార్ సార్ ఆర్డర్ బై 1 బదులు డిపార్ట్మెంట్ నేమ్ ఇచ్చిన కూడా ఎగ్జిక్యూట్ అవుతుందా సార్ yes యాక్చువల్లీ మనం రెండు ఇవ్వచ్చు ఓకే అది అందరూ చెప్తారు ఓకే ఏది నేమ్ ఇచ్చి అందరూ చెప్తారు కాబట్టి నేను నేమ్ ఇచ్చి చెప్పలే ఓకే సో దిస్ ఇస్ ద డిపార్ట్మెంట్ నెంబర్ ఓకే మీరు అడగకపోయినా నేను చెప్పామండిలే ఓకే ఇప్పుడు నేను డిసెండింగ్ ఇచ్చినప్పుడు ఇట్ విల్ టర్న్ డే లైక్ దిస్ ఓకే దిస్ ఇస్ ద వే ఎందుకు మనం 1 and 2 ఇవ్వాలి అంటే ఒక్కొక్కసారి మనం ఇలా ఎలియాస్ తీసుకుంటూ ఉంటాం ఓకే అలాంటి టైంలో నువ్వు కాలం నేమ్ ఏమి ఇస్తావు ఇప్పుడు ఈ కాలం నేమ్ ఏమి ఇవ్వాలి నాకు ఈ దీన్ని బట్టి రావాలి ఆర్డర్ ఓకే డిపార్ట్మెంట్ నెంబర్ కాదు నాకు ఈసారి లైక్ సెకండ్ కాలం నుంచి రావాలి హౌ యూ విల్ గివ్ దట్ సెకండ్ కాలం ఎలియాస్ ఇస్తావు ఇక్కడ అప్పుడు అప్పుడు 2 అని ఇవ్వాలి అప్పుడు ఏమని ఇవ్వాలి 2 అని ఇవ్వాలి ఇప్పుడు చూడండి ఈ ఆర్డర్ వచ్చిందా లో టు హై వెళ్ళింది కదా 500, 1500, 2000 అదే నేను డిసెండింగ్ ఇచ్చాను అనుకోండి డిసెండింగ్ ఇచ్చినప్పుడు ఇలా సో ఈ నెంబరింగ్ అనేది ఎందుకు ఇస్తున్నావు అప్పుడు అర్థమైందా నెంబరింగ్ ఎందుకు ఇస్తున్నావు అర్థమైందా సో అందుకు నెంబరింగ్ ఇస్తాం డైరెక్ట్ కాలం నేమ్ కూడా ఇవ్వచ్చు కాలం నేమ్ ఇస్తే ఆటోమేటిక్గా డేటా వస్తుంది సో ఐ థింక్ టుడే వీ హ్యావ్ కవర్డ్ మ్యాక్సిమం కౌంట్ సమ్ యావరేజ్ మినిమం అండ్ మ్యాక్సిమం అలాంగ్ విత్ క్లాసెస్ లైక్ గ్రూప్ బై అండ్ ఆర్డర్ బై ఓకే రేపు మీకు హ్యావింగ్ అనే చెప్తాను అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది ఒక చిన్న కండిషన్ ఉంది నేను ఆర్డర్ బై తీసుకెళ్ళి ఓకే ఇట్లా పెడతా పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తా అయిందా నో సార్ అలాగే నేను ఇంకో పని చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ వేర్ రాద్దాం అనుకుంటున్నాను కండిషన్ ఓకే వేర్
where department number not equal to 10 ante naaku department 10 kaakunda kavalanna so em ayindi error sir where use chesina tarvata group by use group by cheyali sir yes ante select tarvata kachithanga ante మనకి ఇక్కడ ఇది ఆర్డర్ క్లాసెస్ ఆర్డర్ ఏంటంటే సెలెక్ట్ ఫ్రమ్ వేర్ తర్వాత గ్రూప్ బై ఓకే తర్వాత నీకు ఆర్డర్ బై ఉంటే ఆర్డర్ బై ఓకే ఆర్డర్ బై అనేది వస్తుంది స్పెల్లింగ్ తప్పేసిందా ఆర్డర్ బై సో ఆర్డర్ బై నీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకో బట్ అసెండింగ్ డిసెండింగ్ ఉంటుంది సో దిస్ ఈస్ ద ఆర్డర్ యూ హావ్ టు ఫాలో అంటే క్లాస్ 1 సెలెక్ట్ క్లాస్ 2 ఫ్రమ్ వేర్ గ్రూప్ బై అండ్ ఆర్డర్ బై సో ఈ ఆర్డర్ నువ్వు ఎక్కడ మార్చినా అది వర్క్ అవ్వదు ఓకే నీకు వేర్ లేదా ప్రాబ్లం లేదు వేర్ ఉంటేనే పని చేస్తుందా లేదా అలా ఏం లేదు వేర్ లేదు వర్క్ చేస్తుంది ఓకే వేర్ లేనప్పుడు గ్రూప్ బై పెట్టుకో వేర్ ఉన్నప్పుడు ఏం చేయాలి వేరే రాయాలి సరే నా దగ్గర గ్రూప్ బై లేదు నేను గ్రూప్ బై వద్దనుకున్నాను అండ్ ఓన్లీ ఐ వాంట్ టు రన్ దిస్ వన్ ఓకే ఐ వాంట్ టు రన్ దిస్ వన్ ఓకే సో నేను ఇది రన్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఇది పనిచేస్తుందా పని చేయదా ఆర్డర్ బై గ్రూప్ బై లేదు ఆర్డర్ బై పనిచేస్తా పనిచేస్తుంది కానీ ఒకవేళ గ్రూప్ బై వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలి గ్రూప్ బై అనేది వేర్ తర్వాత ఉండాలి సో సెలెక్ట్ ఫ్రమ్ వేర్ గ్రూప్ బై ఆర్డర్ బై ఓకే ఒకవేళ హ్యావింగ్ వచ్చింది అనుకోండి అప్పుడు హ్యావింగ్ అనేది నెక్స్ట్ ఇక్కడ రావాలి గ్రూప్ బై తర్వాత సో హ్యావింగ్ అనేది ఇక్కడ రావాలి ఓకే హ్యావింగ్ అనేది మనం దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి అది వాడదాం ఓకే సో గ్రూప్ బై తర్వాత రావాలి దీస్ ఆర్ ద క్లాసెస్ ఆర్డర్ ఓకే క్లాసెస్ యొక్క ఆర్డర్ ఖచ్చితంగా పాటించాలి ఓకే సో అండ్ మీకు ఈరోజు క్లాస్ ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయో క్లియర్ అయిందా నీట్గానే క్లియర్